హలో మై డియర్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రై కొంచెం టేస్టీగా ఏ విధంగా చేయొచ్చో చూపిస్తాను. అదేవిధంగా హెల్త్ ఫ్యాక్స్ కూడా మనము తెలుసుకుందాం. న్యూట్రిషన్ ఫ్యాక్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. ఇలాంటి ఫ్యాక్స్తో పాటు హెల్త్ ఫ్యాక్స్ తెలుసుకోవచ్చు, అదేవిధంగా మంచి రెసిపీస్ కూడా మీరు చూడొచ్చు. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ముఖ్యంగా మగవాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. బెండకాయలు మనకు ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, అదేవిధంగా విటమిన్ బి, సిఈ, అదేవిధంగా కేలు కూడా ఉంటాయి. ఇందులో కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం మరియు జింక్ వంటి ఖనిజాలు కూడా మనకు చాలా సమృద్ధిగా ఉంటాయి. అయితే అంతేకాకుండా బెండకాయలో ముసిలగినౌస్ అనే ఫైబర్ కూడా ఒకటి అధిక స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా బెండకాయ వల్ల మనకు మలబద్ధక సమస్యలు, అదేవిధంగా జీర్ణ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే నివారిస్తుంది. అదేవిధంగా బరువు తగ్గడానికి బెండకాయ ఖచ్చితంగా బరువు తగ్గిస్తుందండి. ఎందుకంటే బెండకాయను రెగ్యులర్ డైట్లో తీసుకోవడం వల్ల ఏదో ఒక విధంగా చేర్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇది మనకు బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. అంతేకాకుండా డయాబెటీస్ని కూడా నివారించే శక్తి దీనికి ఉంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటీస్ వంటి వ్యాధులు నివారించడంలో బెండకాయ అద్భుతంగా పనిచేస్తుందని మనకు కొన్ని పరిశోధనలు వెల్లడైంది. సో ముందుగా నేను ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను పల్లీలు, అదేవిధంగా కరివేపాకు. ఆ తర్వాత నేను ఫ్రై చేస్తున్నానండి. సో ఇందులో విటమిన్ కే ఉంటుంది. విటమిన్ కే పుష్కలంగా ఉండడం వల్ల విటమిన్ కే అనేది మనకి రక్తం గడ్డకట్టకుండా మరియు ఎముకలను స్ట్రాంగ్గా తయారు చేయడంలో బెండకాయ చాలా గ్రేట్గా సహాయపడుతుందని చెప్పొచ్చు. అండ్ గర్భిణీలకు కూడా చాలా మంచిదండి. బెండకాయ కాబోయే తల్లులకు బాగా సహాయపడుతుంది. ఎందుకంటే పుట్ట పిల్లల్లో మనకు ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బెండకాయలో ఎక్కువ భాగం బెండకాయను మనము ఆహారంలో జోడించి తీసుకోవడం వల్ల ఇందులో ఫైబర్ యొక్క గణనీయమైన మార్పులు పెరుగుదలను మనం చూడొచ్చు. బెండకాయలో కనుగొన్న ముసిలగిసిన్ అనే ఫైబర్ సమూహాలు మీ జీర్ణ వ్యవస్థ మార్గం ద్వారా ఆహారంను తరలించడానికి సహాయపడతాయి. ప్రేగు ఉద్యమాలు రెగ్యులర్గా ఉంటాయి. అలాగే ఉబ్బరం, తిమ్మిరి, మలబద్ధకం మరియు అదనపు వాయువు వంటి జీర్ణ సమస్యలు అయితే తగ్గుతాయి. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో నిమ్మకాయ రసాన్ని పిండాను కదా, ఫస్ట్ కొంచెం బంకలాగా వస్తుంది. ఆ తర్వాత మనకు టేస్ట్ అనేది ఏం చేంజ్ అవ్వదండి. నిమ్మకాయ పిండడం వల్ల మనకి కొంచెం ఫస్ట్ జిగురు అనేది బయటకు వచ్చేసి మొత్తం తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుంది. సో అంతేకాకుండా బెండకాయ తీసుకోవడం వల్ల ఇందులో విటమిన్ ఏ మరియు యాంటీ ఆక్సిడెంట్ అనేది మన యొక్క సన్ స్ట్రోక్ను నివారించడానికి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చర్మం ఆరోగ్యంగా రక్షించడానికి అండ్ మచ్చలు, మొటిమలు, వీటి ముడతలు, చర్మం మీద ఉన్న స్కిన్కి సంబంధించినవి ఏవైనా ఉన్నా కూడా తొలగించడానికి మనకు బెండకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ప్రీ రాడికల్స్ ద్వారా దెబ్బతిన్న చర్మ కణాలను కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది తటస్థం చేస్తాయి. ముఖ్యంగా సన్ స్ట్రోక్ నుండి విముక్తి కలిగిస్తాయి ఇవి. సో కొంచెం మగ్గిన తర్వాత నేను సాల్ట్ వేశాను. సో ఆస్తమా ఉన్న వారికి ఇది ఒక ఉత్తమ హోమ్ రెమెడీ అని చెప్పచ్చు. ఆస్తమాతో ఎవరైతే ఎక్కువగా బాధపడుతున్నారో అలాంటి వారు బెండకాయను రెగ్యులర్గా తీసుకోవడం ఒక ఉత్తమమని ఒక హోమ్ రెమెడీ అని చెప్పుకోవచ్చు మనం. అంతేకాకుండా కొలన్ క్యాన్సర్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. బెండకాయ ఒక ప్రమాదకరమైన క్యాన్సర్ను నివారిస్తుందండి. అనారోగ్యకరమైన ప్రాణాంతకరమైన కొలన్ క్యాన్సర్ను నివారించే శక్తి దీనికి ఉంది. బెండకాయలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఏ లోపంతో బాధపడేవారు బెండకాయను రెగ్యులర్గా డైట్లో చేర్చుకోవడం వల్ల విటమిన్ ఏని పొందొచ్చు మనం. గుండె సంబంధిత వ్యాధుల్ని కూడా నివారిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ను కంట్రోల్ చేయడంలో బెండకాయ గ్రేట్గా సహాయపడుతుంది. అంటే దీని అర్థం కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటే ఖచ్చితంగా గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. బెండకాయ నుండి ఇది ఒక న్యూట్రిషన్ ప్రయోజనం అని చెప్పుకోవచ్చు మనం. చర్మానికి చాలా మేలు చేస్తుంది. పిగ్మెంటేషన్ సమస్య నుంచి నివారించి ఎంగ్లా కనబడేలా చేస్తుంది. అదేవిధంగా జుట్టు సంరక్షణకు కూడా మేలు చేస్తుంది. కొంతమంది దీని యొక్క బెండకాయ పేస్ట్ని కూడా ఉడికించి తలకు అప్లై చేసుకుంటుంటారు. అదేవిధంగా కళ్ళకు కూడా చాలా మేలు చేస్తుంది. అంతేకాకుండా బెండకాయ యాంటీ ఆక్సిడెంట్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. సో ఈ విషయం చాలామందికి తెలిసి ఉండదు. రీచ్ యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యకరమైన జీవన విధానం కొరకు బెండకాయల్ని రెగ్యులర్గా డైట్లో చేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్, అది ముఖ్యమండి.
బెండకాయ వాటర్ని కూడా తాగినా కూడా మనకి రాత్రంతా నీళ్ళలో నానబెట్టి తాగుతుంటారు. దానివల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మనకు రెసిపీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.